నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం బియ్యం గడిగిన నీళ్ళని ఉపయోగించి తయారు చేసేటటువంటి యాసిడ్ ద్రావణం యొక్క తయారీ విధానాన్ని వ్యవసాయంలో దీని యొక్క వినియోగాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఈ ద్రావణం తయారీకి మనకు కావలసినటువంటి పదార్థాలు బియ్యం గడిగిన నీళ్ళు బెల్లము దేశీయ ఉపాలు ఇందులో ఉపయోగించేటటువంటి ఈ బియ్యం గడిగిన నీళ్ళు వివిధ రకాల విటమిన్లు ఖనిజాలు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలను ఈ బియ్యం గడిగిన నీళ్లను కలిపి తీసుకోమని ఆయుర్వేద వైద్యులు మనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు పూర్వం ఈ బియ్యం గడిగినటువంటి నీళ్ళని చర్మాన్ని శుభ్రపరచడానికి శరీర సౌందర్య సాధనంగా ఉపయోగించేవారు ఈ బియ్యం గడిగినటువంటి నీళ్లు ఇనోసిటాల్ అనేటటువంటి పదార్థాన్ని కలిగి ఉండడం వలన ఇది జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది కడుపులోపల మంటను తగ్గించి జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది మనం ఉపయోగించేటటువంటి ఈ దేశీ అనేది విరివిగా ప్రోబయాటిక్స్ని కలిగి ఉండి కెసిన్ అనే ప్రోటీన్ను ప్రోలిన్ అనేటటువంటి అమైనో ఆమ్లాన్ని కలిగి ఉంటుంది ఇది విరివిగా విటమిన్ ఏ విటమిన్ డి కాల్షియంను కలిగి ఉంటుంది మనం ఉపయోగించే ఈ బెల్లం అనేది ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం మెగ్నీషియంను కలిగి సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది వీటన్నింటినీ కలిపి తయారు చేసినటువంటి ఈ లాక్టిక్ యాసిడ్ ద్రావణాన్ని విరివిగా పెరటి తోటల్లో ఇంటిలో పెంచుకునేటటువంటి మొక్కల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇది క్రిమినాశకారిగా పనిచేస్తూ ఉంటుంది ఈ ద్రావణాన్ని చిన్న మొక్కలకైతే ఐదు ఎంఎల్ని ఒక లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేయవచ్చు పెద్ద మొక్కలకైతే పది ఎంఎల్ని ఒక లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు ఇది పంట పొలాల్లో వివిధ రకాల పోషక పదార్థాలను అందిస్తూ క్రిమిసంహారిగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ద్రావణం యొక్క తయారీ విధానాన్ని వ్యవసాయంలో దీని యొక్క వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం లాక్టిక్ యాసిడ్ ద్రావణం తయారీ విధానాన్ని చూద్దాం దీనికి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఐదు లీటర్ల బియ్యం గడిన నీళ్ళు ఒక కిలో బెల్లం పది లీటర్ల ఆవు పాలు ఐదు లీటర్ల బియ్యం గడిన నీళ్లను ఒక కుండలో పోసి మూత పెట్టుకొని ఏడు రోజులు ఉంచాలి ఏడు రోజుల తర్వాత అదే కుండలో పది లీటర్ల ఆవు పాలను పోసి మరో ఏడు రోజులు మురుగనివ్వాలి పద్నాలుగు రోజులు మురిగిపోయిన ఈ ద్రావణానికి కేజీ బెల్లంని కలుపుకొని కలియబెట్టాలి తర్వాత దీనిని వడగట్టుకోవాలి పది లీటర్ల ద్రావణానికి వంద లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరా పంటపై పిచికారి చేసుకోవచ్చు ఇది వివిధ పంటల పైన వచ్చే వైరస్ తెగులను అరికడుతుంది